అంటే మీరు వంట వండడం ఒకటైతే అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు ఇతర, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. అవునండి, అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటే కామెంట్లు కూడా పెడుతుంటారు, అదే భలే తింటున్నారు అంటే. ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటుంది మీరు చేసేదానికి, ఒక ముద్దు ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటుంది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి, చెట్టు కింద చుట్టూ కట్టు ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని, మాకు కర్నూలులో ఉండేవాళ్ళు ఉండప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో, ఒక్కొక్కసారి దొరికే కాదు. చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అనేది వాడకూడదు అసలు అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం, అరిటాకులు తింటేనే మన వీడియోలో చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం ఉంటుంది. అవునా, అలా తెప్పించి ఆ ఇత్తరాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదండి. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు. అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను ఆ రోజు. అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది, అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా ఆస్వాదిస్తూ తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవును, నిజంగానే అలా యాక్చువల్ గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా, అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు, అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది. ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది, నాకు అది బోనస్. కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని, నేను అప్పటి నుంచి ఎక్కువ పెడుతున్నా డ్యూరేషన్ అది. ఓకే, అదొకటి. మధ్యలో ఇప్పుడు ఒక అది ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు జూనియర్ ఘంటసాల గారు. మీరు పాడుతుంటే ఘంటసాల గారు ఆ గొంతు గుర్తొస్తుంటది, ఆ పాట పాడుతుంటారు ఎలా అండి ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడు అండి కాసేపు టైం ఉంది ఏదో ఉడగటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి ఇలా తల కళ్ళ మీద పడుకున్నాను, పడుకుని నీలే గగ్గన్ను తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఊరిని నోట్లో గుణుక్కుంటా పాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూన్ రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే ఇలా ఆ ఉడకాలి ఒక 5 నిమిషాలు టైం ఉంది, అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక 2 ముక్కలు పాడాడు, ఎక్కువ వద్దులే మనకు టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు, దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగెప్పుడన్నా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడుదుగానని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేశాం. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊరు ఊర్లో వెళ్ళటం పాడటం, అక్కడ నాకు చాలా నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాడు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలైనప్పుడు సమయానుకూలంగా ఆ మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకుని పాడేవాడిని, అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటుంటారు, వాళ్ళ గురించి ఒక పాట ఒకటి పాడారు. తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో. ఓకే, సూపర్ సూపర్ అండి. అబ్బాయి అంటే కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారు. పాటలు అనేది నాకు పాత పాటలే ఇంట్రెస్ట్. పాటలు ఎక్కువగా నేను సినిమాలు చూడండి, సినిమాలు చూసే అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి, నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపో. అంటే మీరు కర్నూలు నుంచి విజయవాడ ఎంత షిఫ్ట్ అయ్యారు? మళ్ళీ సొంతూరు, ఆ నాన్నగారిది కొల్లూరు అన్నమాట. ఓకే,
కొల్లూరు సొంతూరు. సో పండక్కి వెళ్ళాము, పండక్కి వెళ్ళి అక్కడ నాకు అంతా అక్కడంతా నేచర్ అంతా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమ సైడ్ అంటే తీసాను, ఇక్కడ 100 వీడియోస్ పైన తీసాను నేను కర్నూలు సైడ్. నాకు మొనటోనీ వచ్చేసింది అనమాట, మొనటోనీ వచ్చేసి నాకు ఇంకా అవే ఫ్రేమ్స్ అవుతున్నాయి, తీసిందివే తీస్తున్నాను, అదే చెట్టు అదే పక్షులు అదే ఆ ఫ్రేమ్స్ అనేవి బోర్ కొట్టాయి నాకు. బోర్ కొట్టి డాడీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మేము ఆగస్టులోనే రొయ్యల కర్రీ అని చెప్పేసి కొంచెం వీడియోలు తీసాం అటు వెళ్ళి, డ్రోన్ షాట్స్ అవన్నీ కొంచెం విజువల్స్ మంచిగా చూపించాలని చెప్పి జనరల్కి బాగా తీసాము. తీసి కామెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది నేచర్ ఇక్కడ అంతా అది అని చెప్పి. నాకు కూడా బాగా నచ్చింది, అంటే చాలా తక్కువ వెళ్ళాను డాడీ వాళ్ళ ఊరికి నేను చిన్నప్పటి నుంచి, చాలా రేర్ ఒక 4-5 times వెళ్ళుంటా అంతే, అది కూడా నేను సెకండ్ ఫస్ట్ యూకేజీ టైంలో వెళ్ళుంటా. సో ఆ నేచర్ అంతా చూసేసరికి అసలు అదిరిపోయింది లొకేషన్, మన సైడ్ అంతా రాళ్లే ఉన్నాయి. నాకు అది నాకు కూడా అది బోర్ కొట్టింది ఆ లొకేషన్, కానీ అది చాలా మందికి ఇప్పటికీ ఇష్టం. మీరు పాత లొకేషన్లో చేయండి, పాత లొకేషన్ చేయండి అంటుంటారు, కానీ నాకు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నాకు అది బోర్ కొట్టి ఇది ఎంచుకున్నాను. డాడీ మీ ఊరు వెళ్ళిపోదాం డాడీ, మీ ఊర్లో తీద్దాము తప్పక బాగుంది అంత అని చెప్పేసి అక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను. డాడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయాను, యాక్చువల్ ఉండాల్సిందే అక్కడ నాన్నగారులో, లాస్ట్కి ఎండ అక్కడ అక్కడ కుదిరింది అనమాట. అది నా కోరికోడరండి. అవును, ఎప్పుడు నుంచి ఈ బిజినెస్ పరంగా వంట నేర్చుకోవడం అంటే ఒకటి, హోటల్స్ పెట్టడం, వ్యాపారం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం, ఎక్కడెక్కడో తిరిగాము సిటీ వైడ్ గా. ఇక లాస్ట్ కి ఏమైనా సరే నా సొంత ఊరు చేరాలి. మొన్న సంక్రాంతి కాక అంత ముందు సంక్రాంతి మా ఊరు వెళ్ళాం మా అబ్బాయి కోరిక మేరకి. ఆ విజువల్స్ అన్ని మా అబ్బాయి చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డాడీ అని అప్పుడే నా మనసులో మాట వాడికి చెప్పాను. నాకు కూడా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చిన్న ఒక కాటేజ్ అంటే మట్టి గోళ ఇల్లు ఒకటి కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పూల మొక్కలు కూరగాయలు ఇలా పెంచుకుంటూ నా సహజీవనం ఇలాగే గడపాలని ఉంది సాయి అని చెప్పి ఆ రోజు నేను అన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వాడి మనసులో నిండిపోయింది. తర్వాత మళ్ళీ ఒక అనుకున్నా ఒక 3 నెలలకే జనవరిలో అనుకున్నాము, మార్చి ఏప్రిల్కి దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్లాన్ చేశాడు మా బాబాయ్ వాళ్ళు. వీళ్ళందరూ బాగా అప్పుడు మా తమ్ముడు గోపి మా చూసే ఉంటారు, మా తమ్ముడు బాగా చేశారు అప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఆ ఫామ్ హౌస్ విషయం వేద్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఊర్లో మొత్తం ఏదైనా సపోర్ట్ చేశారంటే స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేయడం వల్ల మంచి కుదిరింది అక్కడ. జనాలు కూడా బాగా నచ్చింది, అంటే నేను రెగ్యులర్ గా తీసుకున్నాను, 2 నెలలు పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం లాప్స్ తీసుకోవడము, పనికి వస్తుంది లే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు గాని మా మరదలు గాని మా తమ్ముడు గారు అబ్బాయి గోపి అతని భార్య అంటే మా కోడలు వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడ మళ్ళీ కష్టపడతా అని చెప్పి నన్ను రానిచ్చేవాడు మా గోపి మా అబ్బాయి సాయి తేజ వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో ఆ విధంగా వాళ్ళు రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది యాక్టివల్ గా నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము, జనాలకి నచ్చింది, సబ్స్క్రైబర్స్ అందరు చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకి 4 lakh సబ్స్క్రైబర్స్, ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటే మళ్ళీ. అది నచ్చింది మన కాన్సెప్ట్, మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది, మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటివ్.